బాగుందండి చాలా బాగుంది. సినిమా లోపలికి వెళ్ళే వరకే మెగాస్టార్, లోపలికి వెళ్ళాక చిరంజీవి యాక్షన్. చాలా ఎమోషనల్ మూవీ, నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆసమ్. ఆయన కెరియర్కి బెస్ట్ అనేది చెప్పలేము, బట్ దిస్ వన్ ఇస్ అ బెంచ్ మార్క్. ఇట్స్ లైక్ రియలీ రియలీ ఈచ్ యాక్టర్ డిడ్ వెల్. అన్నిటికన్నా ముందు ఆ ఎమోషన్ ఇట్స్ స్టిల్ నాట్ చాలా ఎక్కువ, చాలా వెరీ వెరీ ఎమోషన్ అల్టిమేట్. చాలా చాలా బాగుంది, ఓకే చాలా బాగుందండి, వెరీ వెరీ నైస్, మస్ట్ వాచ్. మూవీస్ వెరీ గుడ్, ఎక్స్ట్రాఆర్డినరీ, ఇట్స్ అ ఫ్యాన్స్ షో 100 డేస్ ఫర్ షూర్ ఇన్ దీస్ డేస్. ఎక్స్ట్రాఆర్డినరీ స్క్రీన్ ప్లే, వండర్ఫుల్ టు వాచ్. లాస్ట్ 10 మినిట్స్ ఇస్ లైక్ లిట్ గూస్ బంప్స్. యూ విల్ జస్ట్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ థియేటర్స్. ఇట్ ఈస్ అ విజువల్ ట్రీట, ఇట్స్ అ గ్రాండియర్ మూవీ, అండ్ ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్, నో మోర్ వర్డ్స్ ఫర్ మీ. చిరంజీవి యాక్షన్, హూ కెన్ డిస్క్రైబ్ అబౌట్ హిస్ యాక్షన్? ఇస్ వండర్ఫుల్, మార్వెలస్. రేటింగ్ 5 out of 5, అన్డౌటెడ్లీ 5 out of 5. సాంగ్స్ ఇట్స్ ఓకే, బట్ స్టోరీ ఏదైతే ఉందో ఎక్స్ట్రాఆర్డినరీ. స్టోరీ చాలా బాగుంది, 10 minutes, లాస్ట్ 10 minutes. మూవీ చాలా బాగుంది, ఆన్ స్క్రీన్ చూడండి. ఇఫ్ యూ సీ ద మూవీ మీకు గూస్ బంప్స్ వస్తాయి. మూవీ ప్రతి ఒక్క డైలాగ్కి అర్థం కాలేదు. మైల్ స్టోన్ అయ్యా చిరంజీవి ఏది చేసినా బాగానే ఉంటుంది. దిస్ ఈస్ లైక్ మీరు చూస్తుంటే వైబ్రేషన్స్ వస్తాయి మీలో మూవీ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. అతని వాయిస్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు అడిగినా కానీ వేస్ట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, ఇంకొక రాజమౌళి లాగా డైరెక్టర్ కూడా బాగా వచ్చారు. సో హీరో అందరు, తమిళ హీరో, కన్నడ హీరో అందరు ఎవరెవరు పాత్రలు లేదా చాలా సూపర్గా చేశారు. సో తప్పకుండా చూడాల్సిన సినిమా, ఒక స్వతంత్ర రైతుడుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ సినిమా. ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు సినిమా చూసిన తర్వాత అండి, మాకింతవరకు చరిత్ర నాకంటే చాలా ఇష్టం. ఓ భగత్ సింగ్ అతి చిన్న వయసులో చనిపోయాడు అనేది స్వాతంత్రం కోసం, కానీ ఉయ్యాల ఆయన నరసింహారెడ్డి గారు నిజంగా చరిత్రలో తెర వెనక ఉన్న కథని చిరంజీవి గారి రూపంలో తీసుకురావటం, ఆయన వయసులో నటిస్తుంటే ఒక్కొక్క క్షణం ఆయన తల వేలాడినప్పుడు చూస్తే కళ్ళమ్మట నీళ్లు. ఆయన యాక్షన్ ఇంకెవరు ఇండస్ట్రీలో, ఈ భారతదేశ చరిత్రలో అటువంటి యాక్షన్ ఇంకెవరు చేయలేరండి ఆయన వయసులో. ఈ నేటి యువతరం, నేటి యూత్ అంతా కూడా ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందాలి. నిజంగా ఈ సినిమా సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్కి, ఈ స్వాతంత్ర ఉద్యమానికి, స్వాతంత్రం రావడానికి 1947 ఆగస్టు 15 ఈ యొక్క ఈ నాయకుడు వేలవాడ నరసింహారెడ్డి గారు చాలా స్ఫూర్తి. ఆ పాత్రలో ఒదిగి నటించినందుకు నిజంగా చిరంజీవి గారు తప్పితే ఈ సినిమా ఎవరు చేయలేరండి. సురేందర్ రెడ్డి గారికి, దర్శకుడికి చాలా సంతోషం. అదేవిధంగా సేతుపతి గారు, తర్వాత సుదీప్, యాక్షన్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. చరిత్రలో ఈ సినిమా నిలిచిపోయింది అనటువంటి ఎటువంటి సందేహం లేదండి. జగపతి బాబు యాక్షన్ బాగుండదు. జగపతి బాబు మించి సుదీప్, సుదీప్కి మించి సేతుపతి, ఒకరికి మించి ఒక యాక్షన్, వాళ్ళల్లో అన్నిటినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు రాబట్టారండి. ఎవరిని? డెఫినెట్గా కరెక్ట్ అవుతుందండి. అంటే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు సైనా నరసింహారెడ్డి అనే వ్యక్తి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. దేశం కోసం, దేశం ఏంటి, దేశం ఈ మట్టి కోసం ప్రాణాలు అర్పించాలి, స్వాతంత్రం సాధించాలని మిగతా పక్కనున్న రాష్ట్రాలు కూడా, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాలందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చిన స్టోరీ దీంట్లో చూపించాడు. మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కరెక్ట్ ఉంటుంది. డెఫినెట్గా ఇది నేషనల్ లెవెల్లో మంచి అవార్డులు రావడానికి అవకాశం ఉంది. బాహుబలి రికార్డులన్నీ ఈ సినిమాతో మొత్తం తుడిచిపెట్టుకోవడం ఖాయమండి. చిరంజీవి అంటే నంబర్ 1, ఫస్ట్ నంబర్ 1, లాస్ట్ నంబర్ 1 కూడా ఆయనే ఈ ఇండస్ట్రీలో. జై సైరా. ఎస్, ఆబ్వియస్లీ స్టోరీ నేరేషన్ మొత్తం అనుష్కతోనే స్టార్ట్ అవుతుంది, అనుష్కతో ఎండ్ అవుతుంది. సో అనుష్కకి చాలా మంచి రోల్ ఇచ్చారు. ఎస్, ఈజ్ ద బెస్ట్. ఎవ్రీవన్ ద బెస్ట్. ఎస్, ఆబ్వియస్లీ అంటే జబర్దస్త్ యాక్టర్స్ అలా అని కాదు, మెయిన్ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారు, సినిమా ద బెస్ట్ వచ్చింది. యా తమన్నా, ఎవ్రీ వన్ ద వాళ్ళు చాలా బెస్ట్ చేశారు. వాళ్ళ రోల్స్ కూడా చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ తమన్నా రోల్ సూపర్. స్పెసైడ్ బై మూడు ట్విస్టులు ఉంటాయి సినిమాలో, అవి రివీల్ చేయొద్దు, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాయి, ఎవరు ట్విస్టులు మాత్రం రివీల్ చేయకండి. మనం స్పాయిల్ చేయొద్దు ఈ మూవీని, థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. పైరసీ మాత్రం అస్సలు చేయకండి ఈ మూవీని. పవర్ స్టార్ వాయిస్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఉంటుంది, భలే ఉంది అసలు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చాలా బాగుంది.
సినిమాలో బాగా నచ్చిన సీనా సీన్ వచ్చేసి ఒక సీన్ ఉంటుంది భయ్యా ట్విస్ట్ జగపతి బాబుకి మన చిరంజీవి గారికి మధ్యలో ఉంటుంది భలే ఉంది భయ్యా అది మాత్రం మెగా ఫ్యాన్స్కి ఎట్లా తీయాలో సినిమా ఎట్లా తీయాలనిపించిందో అట్లా తీపిసాడు భయ్యా మూవీ సాంగ్స్ ఒక్కటే ఉంది భయ్యా కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అవసరం భయ్యా లాస్ట్ 20 మినిట్స్ కోసమైనా మూవీ చూడాలి భయ్యా నయనతార తమన్నా యాక్టింగ్ చాలా బాగుంది భయ్యా జగపతి బాబుకి కూడా చాలా బాగుంది కిచ్చా సుదీప్ మంచి లెందీలో వచ్చింది కిచ్చా సుదీప్ రోల్లో కొంచెం క్యారెక్టర్ షేడ్స్ ఉంటాయి ఈజీగా చేయొచ్చు అసలు బాహుబలిని మించిపోయే సినిమా ఇది ఖచ్చితంగా చెప్తున్నా హాలీవుడ్ రేంజ్లో తీసాడు అసలు ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అసలు రేంజ్లో ఉంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు అసలు చూడొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు టికెట్లు దొరకాలే కానీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు సినిమా అనుష్క ఉన్నారు చాలా గూస్ బంప్స్ వచ్చాయి మాకు క్లైమాక్స్ చాలా బాధగా ఉంది బట్ దెన్ హీరోకి అది ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ నైస్ హైలైట్స్ వచ్చి అది హార్స్తో వస్తారు కదా అది చాలా బాగుంది అండ్ తమన్నాది ఫైర్ సీన్ చాలా బాగుంది ఆమెది సూపర్ స్టార్టింగ్ అండ్ తన స్టార్టింగ్ చాలా బాగా వచ్చింది ఎండింగ్ కూడా తనదే వచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేయము మనము సడన్ గా వచ్చేసరికి ఎవ్రీ వన్ వాజ్ స్క్రీమింగ్ ఆయనది ఇమాజిన్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అలా వస్తారు అని అంటే వాయిస్ ఇస్తారు అని అది ఒక థ్రిల్లింగ్ అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు సర్ప్రైజెస్ ప్యాకేజ్ విజయ్ సేతుపతి ఉన్నారు అండ్ అందరూ చాలా సర్ప్రైజింగ్ జగపతి బాబు వీళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా వచ్చేసరికి అమేజింగ్గా అనిపించింది ఇట్స్ గుడ్ అది మెగాస్టార్ సినిమా పీక్స్ భయ్యా యాక్షన్ చంపేశారు బాస్ మాత్రం స్టోరీ స్క్రీన్ ప్లే అంతా కూడా ఎక్స్ట్రాడినరీ వెరీ గుడ్ అందరూ చూడాల్సిన మూవీ ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫిల్మ్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ సినిమా సో ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ జెండర్ సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సీ దిస్ మూవీ సూపర్ అండి మూవీ సూపర్ ఇండస్ట్రీ హిట్ అంతే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సైరా ఒక రాయలసీమ వ్యక్తిగా ఈ సినిమాలు చూసి గర్వపడుతున్నాము రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అది కాదండి రాయలసీమలు తొడగొట్టడం అంటే అది కాదు రాయలసీమ పౌరుషం ఏంటంటే చావుకు భయపడకుండా ఎదురు తిరగడం అది నిజమైన రాయలసీమ పౌరుషం దాన్ని ఈ మూవీలో సురేందర్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు ఒక రాయలసీమ వాడుగా చాలా గర్వపడుతున్నాము ఒక తెలుగు వాడిగా కళ్ళెత్తుకొని చెప్తున్నాము సినిమా ఇది ఇండస్ట్రీ హిట్ అంతే ఇంకా వాయిస్ ఓవర్ బాగుందండి యాప్ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు సినిమాకి వన్ షుడ్ వాచ్ అండ్ మార్క్ మై వర్డ్స్ చిరంజీవి గారు గోయింగ్ టు బ్యాక్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ అరే సూపర్ బ్రదర్ సూపర్ 150 సినిమాలు ఒకవైపు అయితే ఈ ఒక్క సినిమా ఒకవైపు చిరంజీవి గారు యాక్షన్ ఇస్ ఎట్ పీక్స్ ఎగ్జాక్ట్లీ వన్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ది హౌ ఇట్స్ గోయింగ్ టు రోర్ సూపర్ పునాది రావుల నుంచి చూస్తా ఉన్నా ఇది చాలా బాగుంది ఇప్పటికీ అంత చేస్తా ఉన్నాడంటే మెచ్చుకోదగ్గ విషయం అసలు 40 ఏళ్ళ కుర్రాడు ఎగిరెగిరి తూపుతా ఉన్నాడంటే పిక్చర్లో అది చూడాలే కానీ అది ఆ రోషం అది చాలా బాగా చేశారు మేకప్ బాగుంది అలాగనే ఉందండి ఏదో కొద్దిగా అంతే సన్నివేశాలు అన్నీ ఉంది ఒరిజినల్ ఎక్కడైతే అక్కడ తీశారో ఆ యుద్ధ సన్నివేశం అంతా బాహుబలి ఎట్లయితే చేశారో ఆ విధంగా ఒరిజినాలిటీ ఉంది చాలా ఒరిజినాలిటీ ఉంది సంబంధం చాలా బాగా చేసింది డ్యాన్స్ కానీ ఇది కానీ ఆ యుద్ధం కానీ చాలా బాగా చేసింది బాగుంది చెప్పు సినిమా సూపర్ అని చెప్పు
గట్టిగా సూపర్ అండి. యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంక్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మూవీ. అల్టిమేట్ మూవీ, అల్టిమేట్ మూవీ, అల్టిమేట్, అల్టిమేట్. చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ సూపర్, చిరంజీవి సూపర్ యాక్టింగ్. బాహుబలితో కంపారిజన్ చేయకూడదు. బాగుంది, బాగుంది, బాగుంది. యా ఇట్స్ నైస్. మూవీ ఎలా ఉంది? ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, అంత బాగుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, అంత బాగుంది. చాలా బాగుంది. ఇండస్ట్రీ హిట్ అంతే, ఇండస్ట్రీ హిట్ సూపర్.